ప్రతి నెల ఆగస్టు నెలలో నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఈ ఏట కూడా టి నర్సాపురం మండలం ఏపుగుంట పంచాయతీలో నిర్వహించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ జి ఉషారాణి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల పరిధిలోను పంచాయతీ పరిధిలోను గ్రామ పరిధిలోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకి గంటలోపే మురుపాలు పట్టించారని దీని ద్వారా బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఏమి ఇవ్వకూడదని అన్నప్రాసన తర్వాత కూడా ఆహారంతో పాటు రెండు సంవత్సరాలు తల్లిపాలు కూడా ఇవ్వాలని తల్లిపాల వల్ల బిడ్డ కంటి చూపు కూడా మెరుగుపడుతుందని బిడ్డకి మధ్య ఏడం ఉండాలని మొదలుగు అంశాల మీద అవగాహన కల్పించారు. అనంతరం స్లోగన్స్ తో వీధుల్లో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపుగుంట పంచాయతీ ప్రెసిడెంట్ ఎస్వీపీకేయు శ్రీదేవి సిహెచ్ఓ రాజలక్ష్మి ఐసీడీఎస్ సూపర్వైజర్ జి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాలని ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు పెడుతున్నాం మనం. ఆ తల్లిపాల వారోత్సవాలు అంటే తల్లికి బిడ్డకి గంటలో మురుపాలు ఇవ్వాలి కాబట్టి దాని మీద అవగాహన సదస్సు. అయితే చాలామంది తల్లులు పాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు తల్లికి బిడ్డ పుట్టిన గంటలోపు మురుపాలు పట్టాలి. ఆరు నెలల వరకు తల్లిపాలు కొనసాగించాలి. వేరే ఇతర పదార్థాలు ఏం పట్టకూడదు. తర్వాత అన్నప్రసన్నతో పాటు అన్నం పెడుతూ 2 సంవత్సరాలు తల్లిపాలే ఇవ్వాలి. బిడ్డకి మధ్య ఎడ ఉండాలని మీకు అవగాహన చేస్తున్నాము. మళ్ళా తల్లి బిడ్డకి ఆ తల్లిపాలు ఇవ్వటం వల్ల బిడ్డ ఐక్యూ పెరుగుతుందని మీకు ఈ సభ మూలంగా తెలియజేస్తాను.